అర్థమైతుందా? ఇప్పుడు అదే జాగ 20 లక్షలు పోతుంది ఉంది కదా అన్న, అప్పుడు 20 లక్షలు సంపాదిస్తాం మనం. వీరు తాగకన్నా ఈ కరోనా దగ్గర లక్షణాలు అంటాయి కొంచెం తాగు, వీరు తాగుతారు రోజు తాగనన్నా. ఇది యాక్చువల్గా హార్ట్ అటాక్ తా కాదు కాదు, రోజనా ఎప్పుడైనా కానీ వీడు తాగు, కూలింగ్ వద్దు హార్డ్. నువ్వు కాలు గింత పెగ్గేసుకో, నీకు తాగాలనిపిస్తే యాక్చువల్గా ఏమైందంటే సాయంత్రం 6 అయింది అనుకో, హార్ట్ తాగిపోతే ఇంట్లో గోల్ అవుతాయి. ఇదైతే కొంచెం కోట్ రేయాల్సిన అవసరం లేదు, బీర్కి ఎంత కిక్కిస్తుందో గంతే వేసుకో, అంతే వేసుకో, ఎందుకంటే హీట్ ఉంటుంది, రోజు రాయలే తాగుతాడు, ఇది కూల్ ఉంటుంది. చాలా మంది డాక్టర్లు చెప్పారు దగ్గర లక్షణాలు అని, బీర్లు పోతలేదు చూసినా. ఏ బీర్ అడిగి ఇప్పుడు బీర్ చేపలు కంపల్సరీ ఉంటుంది, ఎందుకుంటున్నా ఇంతకు ముందు ఉండకూడదు. నాకు కేఫ్ లైట్ కావాలంటే కేఫ్ లైట్ అస్సలు దొరకకపోతుంది, కేఫ్ దొరకకపోయేది కేఫ్. ఇప్పుడు ఇప్పుడు కాటలు తీసుకుపో, కూల్ ఫుల్ కూల్ కూల్ ఇస్తాడు అవును. వీడు ఎప్పుడు రాయల్ గ్రీనే తాగుతాడు కానీ ఇలా ఎందుకు ఇది పట్టుకొచ్చాడు ఇంట్లో, మళ్ళీ గొడవ అవుతుంది ఏమో, అవుతుంది తాగిపోతే వాసన వస్తాయి అని ఆలోచన. రాయల్ గ్రీనే టాయిలెట్ కొడితే బాగా వాసన వస్తుందని బాత్రూమ్ మొత్తం కంప్లేస్తున్నాయి. అవునా, స్మెల్ పోతలేదు వాటర్ పోసిన, లేడీస్ ఎట్లా పోతా ఇబ్బంది అవుతుంది. పోసిన తర్వాత వాటర్ వైన్ షాప్ లో తీసుకోవచ్చు, వైన్ షాప్ లో వాటర్ తీసుకోవద్దు, మెయిన్ పక్కన తీసుకోవాలి, వేరే షాప్లలో ఇది తీసుకోలేక బ్రిషర్ తీసుకోవాలి, ఇచ్చిన వాటర్ తీసుకోవాల్సి వస్తుంది మనం. అవునవును, అది కంపెనీ కాదు, ఇది కంపెనీ. అవునవును, అది వేస్ట్ ఏదేదో ఇస్తాడు ఆడు, వయసు మళ్ళీ అమౌంట్ డబ్బులు బాగానే తెగుతాడు, మళ్ళీ ఆడు సేమ్ డబ్బులు తెగుతాడు. 5 రూపాయలు వాడు తెగి 10 రూపాయలు తెగుతాడు, అదే 10 రూపాయలు తక్కువ పెడితే మనకి సేఫ్ అవుతాయి, మనకి సేఫ్ అవుతుంది. ఇది ఐఎస్ఐ ఉంది కదా, అవునవును ఇది ఉండాలి కంపల్సరీ, ఐఎస్ఐ ముద్ర ఐఎఫ్సి ఉండాలి కంపల్సరీ. ఉండాలి కదా మన హెల్త్ కోసం, మనం జాగ్రత్త పడకపోతే తాగుతున్నాం ఏదో. మనం ఏంటంటే లీటర్ బాటిల్ ఏంటంటే ఏది ఇస్తున్నాం చూడం, ఏంది ఉందని చూడం, వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం, మళ్ళీ తింటాం పండుకుంటాం అంతే. ఉండదు ఈయన బెంగాలే, ఈ గుట్టలేదా ఇక్కడ సీతారాంపురం కాని కాల్వ దగ్గర, కాల్వ దగ్గర ఇంట్లో గొడవ, అక్కడ పోతే ధర చూస్తారని ఇటు వచ్చి సెట్టింగ్లు కూడా లేవుగా, అవు ప్రశాంతంగా తాగాల, అవు వెళ్ళిపోవాలంటే.